హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ విషయాల్ సుజాతో. ఈరోజు నేను మా ఇంట్లో రథసప్తమి పూజ ఎలా జరుపుకున్నామో తెలియజేస్తున్నాను. ముందుగా సూర్యుడు మెల్లమెల్లగా ఉదయిస్తున్నాడు. ఇంటి ముంగిట అలికేసి రథ ముగ్గు వేసుకొని దానిలో కొద్దిగా రంగులు, పసుపు, కుంకుమ వీటితో అలంకరించుకొని తర్వాత మధ్యలో సూర్యబింబం వచ్చేటట్లుగా వేసుకొని తర్వాత సూర్య దర్శనం చేసుకొని సూర్య నమస్కారం అవన్నీ అయిన తర్వాత, అంటే ఈరోజు మాత్రము సూర్యుని తీవ్రత ఎక్కువ లేదు, అంత తీక్షణంగా అయితే లేదు, కొద్దిగా మబ్బుల్లో ఉన్నట్లుగానే ఉంది. నెక్స్ట్ పిల్లలైతే ఈ జిల్లేడు ఆకులతో స్నానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. నెక్స్ట్ స్నానాలంతా అయిపోయిన తర్వాత గుమ్మాలకంతా పూలమాలలంతా అలంకరించేసి నెక్స్ట్ దేవుని గదిలో అంతా దేవుని గది అంతా శుభ్రం చేసుకుని పూలన్నీ అలంకరించేసి ముందుగా అక్కడ దీపారాధన అదంతా చేసేసుకొని ఇక్కడ మాత్రము తాంబూలము, పాలు, తేనె అది మాత్రమే నైవేద్యంగా ఉంచి ఇక్కడ లోపల పూజ అయిపోయినట్లే. నెక్స్ట్ ఇప్పుడు బయట తులసమ్మ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా తులసమ్మనంతా కూడా అలంకరించేసుకొని దీపారాధన అన్నీ ధూపము అన్నీ అయిపోయిన తర్వాత ఇక సూర్యుని పూజ స్టార్ట్ చేశామన్నమాట. ముందుగా ముగ్గు వేయడంతో ప్రారంభించాను. సూర్యునికి ముగ్గు వచ్చేసి బయట అయితే ఇంటి ముంగిట రథ ముగ్గు వేస్తాం కాబట్టి ఇక్కడ సూర్య పూజ కోసము నాలుగు వైపులా వచ్చినట్లుగా ఇలాంటి ముగ్గు వేసుకొని దానిలో ఎర్రమన్నుతో గీయాలి. ఎర్రమన్ను అందుబాటులో లేనప్పుడు నేను అప్పుడప్పుడు ఎరుపు రంగైనా లేదంటే కుంకుమ అయినా వాడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎర్రమన్నే వాడుతున్నాను. ఎర్రమన్నుతో అంతా కూడా చుట్టువైపులా ఆ ముగ్గులోనే గీసేసి ఎప్పుడు అంటే ఆనవాయితీగా ఇదే ముగ్గు వేస్తామన్నమాట. ఇలా అంతా వేసేసుకొని చుట్టూ ఎర్రమన్నితో అవుట్లైన్ లాగా అంతా వేసేసుకొని మధ్యలో ఇక్కడ కూడా ఒక చిన్న పద్మం లాంటిదైనా లేదా మధ్యలో అంటే సూర్యుడిలాగే బింబం లాగా వస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత ఆ మధ్యలో దానికి కొద్దిగా పద్మమైన స్టార్ లాంటిదైనా వేసుకోవచ్చు. ఈ ముగ్గు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మొత్తము పూజా సామాగ్రి అంతా కూడా బయట తీసుకొని వచ్చి తర్వాత పూజ ప్రారంభించాలి. అంతలోపులుగా పొంగించిన పాలలో మనము బెల్లము, పెసరపప్పు, బియ్యం అన్నీ వేసి బాగా ఉడికించేసి లాస్ట్లో దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించాను. డ్రై ఫ్రూట్స్ ఏమి వాడకూడదు కాబట్టి ఇవి మాత్రమే, పాలు కొద్దిగా ఎక్కువే పడతాయి అందుకని టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవన్నీ బాగా కలిపేసి దగ్గర పడిన తర్వాత ఈ పొంగల్ ప్రసాదం అయిపోయినట్లే. మనం నైవేద్యం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. పూజకి నైవేద్యం అంతా కూడా బయట తీసుకొని వచ్చేసి ముందుగా ఏడు ఆకులు, చిక్కుడు ఆకులు కానీ అవి అందుబాటులో లేనప్పుడు నాకైతే ఇంటిలోనే తమలపాకు చెట్టు ఉంది కాబట్టి నేను ఆ తమలపాకుల్లోనే పెడుతున్నాను. ఏడు ఆకులుగా తీసుకొని అన్ని ఆకుల్లో ఈ ప్రసాదం అంతా కూడా ఉంచేసుకొని ఇప్పుడు ఆ ముగ్గు మధ్యలో ఉంచాలి. ఈ నైవేద్యం అంతా కూడా ఈ ముగ్గు మధ్యలో ఉంచిన తర్వాత ఆ తర్వాతనే సూర్యాష్టోత్తరము, ఆదిత్య హృదము ఇలాంటివన్నీ కూడా పఠిస్తూ పూజ చేయాలి. ముందుగా ఆ ముగ్గులో ఎర్రని పుష్పాలతో కానీ లేదంటే ఏ కలర్ పుష్పాలు ఉంటే అవి వాటితో ముందుగా సూర్య పూజ చేసుకొని కొద్దిగా తర్వాత మాత్రమే ఈ నైవేద్యాన్ని ఉంచాలి. ఆ తర్వాత ముందుగా నేనైతే సూర్య అష్టోత్తరం చదివాను. ఎరుపు రంగు పూలు అంటే ఇక్కడ మనం ఏ ఎరుపు రంగైనా వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను గులాబీ రెక్కలు ఉన్నాయి కాబట్టి వాటితో ఇలా పూజ చేసుకున్నాను. తర్వాత ముందుగా సూర్య అష్టోత్తరము, ముందుగా సూర్యుని స్తోత్రము, తర్వాత ఆదిత్య హృదయము ఇవన్నీ పఠించేసిన తర్వాత పుష్పాలతోనే పూజ చేసుకున్న తర్వాత టెంకాయ కొట్టేసి తర్వాత హారతి ఇచ్చేసి ధూపము, దీపము అవన్నీ కూడా సమర్పించేసి లాస్ట్లో హారతితో ఈ పూజ పూర్తయిపోతుంది. ఈ నైవేద్యం అంతా కూడా మనం ముందే పెట్టున్నాము, తర్వాత లాస్ట్లో సమర్పించేసి పండ్లు, పుష్పాలు ఏవైనా కూడా నైవేద్యము అన్నీ కూడా దేవునికి సమర్పించేసి అంత లోపల మనం పూజ అయ్యే లోపల ఆ సూర్యకిరణాలన్నీ ఈ ప్రసాదం పైన పడి ఉంటాయి కాబట్టి ఆ పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల చాలా అంటే ఆరోగ్య ప్రాప్తి అంటారు. అందుకనేసి ఈ పద్ధతే ఎప్పటి నుంచో ఫాలో అవుతాము. ఇలా కృతిక అయితే చాలా లేట్గా పూజ అంతా అయిన తర్వాత ఆమె స్నానం అయింది కాబట్టి ఆమె లాస్ట్లో మళ్ళీ ప్రత్యేకంగా పూజ చేసుకునేది. సూర్యకి నమస్కారం మాత్రమే చిన్న పాప కాబట్టి ఇలా మా ఇంట్లో అయితే రథసప్తమి పూజ ఇలా జరిగింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చేసి నేను పూజ చేసిన పుష్పాలు అక్షతలతో
వాళ్ళ చెల్లిని ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత వాళ్ళు ప్రదక్షిణ అవి చేసేసుకొని నేను పూజ చేసేటప్పుడు చూస్తుంటారు కదా, ఆ పద్ధతితో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏదో పూజ చేస్తున్నారు. అదంతా అయిన తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా ఒక్కొక్క ఆకు ఒక్కొక్కరిగా మేము ఇంట్లో అందరము ఆ ప్రసాదాన్ని స్వీకరించాము. ఇలా అంటే ప్రతి సంవత్సరము ఈ పద్ధతిలోనే మేము చేసుకుంటామన్నమాట. ఇదంతా అయిన తర్వాత పిల్లలకు కొన్ని ఫొటోస్ అవి తీసేసి అక్కడ తర్వాత మధ్యాహ్నం వంట ప్రారంభించాను. ఈరోజు మామూలుగా పండుగ రోజు కాబట్టి వెజిటేబుల్ పులావ్ లాగా చేసేసి తర్వాత దానికి పల్లీల చట్నీ, నెక్స్ట్ ఉదయం అయితే స్వీట్ ఉంది కదా ప్రసాదము, చక్కెర పొంగలి, పెరుగు, వడియాలు, తర్వాత వైట్ రైస్, ఇది వచ్చేసి రసము, నెక్స్ట్ వైట్ రైసు, దాని తర్వాత నూనె వంకాయ కూర, గుత్తి వంకాయ అంటారు కదా. ఈ విధంగా మా ఇంట్లో మేము రథసప్తమి పూజ ఇలా జరుపుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.